హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక వ్లాగ్తో వచ్చేసాను మీ ముందుకి. శుక్రవారం రోజు వ్లాగ్ అన్నమాట ఇది. మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇది శనివారం వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఇప్పుడైతే ఈ వ్లాగ్లో చెప్పేస్తున్నాను మీకు. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి బ్లాగ్ అన్నది. చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇంకా పొద్దున్నీ రోజు డైలీ రొటీన్ పొద్దున్నీ పెడుతున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి మధ్యాహ్నం నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి ఒడియాలు వేపుతున్నాను. ఎందుకంటే పప్పు టమాటా వండానండి. అందరికీ కలిపి పప్పు టమాటా వండేసాను అనమాట. ఒకటే కూర, ఇంకా వాళ్ళకి వేపుడని లేకపోతే తర్వాత మాకు కూర అని ఏమి వండుతలేదు. అదే మీకు చూపిస్తున్నాను, పప్పు టమాటాలకి ఒడియాలు అని. ఎందుకంటే రేపు పొద్దున్న అంటే శనివారం రోజున శివరాత్రి కదా, గదులన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి, ఇంటి చుట్టూరు కూడా కడుక్కుని రావాలి, గదులు కడుక్కుని రావాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఆల్రెడీ ముందర రోజున ఇవన్నీ అరమార్లు అవన్నీ చక్కబెట్టేసాను శుభ్రంగానే క్లీన్ అయిపోయి. ఇంకా ఇక ఈ రోజు అయితే గదులు కడగాలి కదా, అందుకని గదులు అయితే కడిగేసానండి పొద్దున్నే. పిల్లలు వెళ్ళిన తర్వాత కుల వేస్తుంది, శుభ్రంగా గొట్టం పెట్టేసి మొత్తం గదులు కడిగేసుకుని వచ్చేసి చుట్టూరు కూడా కడిగేసి ముగ్గులు పెట్టేస్తే టైం వచ్చేసి 11 ఆ టైం అయింది. ఇంకా అప్పుడైతే ఇంకా రైస్ వండానండి. అప్పుడు ఇంకా 12 అయ్యాక అప్పుడు 1 గంట అవుతున్న టైము ఒడియాలు అయితే వేపాను అనమాట. ఈయన భోజనం చేసేసారు, నేను కూడా చేస్తున్నాను. కర్రీ వచ్చేసి చెప్పాను కదా పప్పు టమాటా. ఇంకా ఇక్కడ వచ్చేసి నా లంచ్ ప్లేట్ చూసారా, సింపుల్గా సూపర్గా ఉంది కదా. నేనైతే పప్పు ఉన్నప్పుడల్లా కూడాని కొంచెం ముద్దపప్పు అనేది తీసుకుంటాను. పచ్చడి వేసుకుని కలుపుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడి అయినా కానివ్వండి, మాగాయ పచ్చడి అయినా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఏంటంటే పండు పచ్చిమిరపకాయలు పచ్చడి ఉందని అది వేసుకున్నానండి. వేసుకుని అది తింటున్నాను అనమాట. నెయ్యి వేసుకోవచ్చు కానీ కొంచెం ఎండగా ఉంది, దాహం ఎక్కువ వేస్తుందని గాను వేసుకున్నాను. ఏదైనా కానీ పప్పులు అయితే సూపర్గా ఉంటుంది. పడిపప్పు వండుకుని కమ్మ కానీ అందులో వెల్లుల్లిపల్లి ఇవన్నీ ఎక్కువ వేసుకుని చేసుకోవడం నాకు చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇంకా పిల్లలకి లేట్ అయిపోతుంది కదా అని 3 విజిల్స్ రానిచ్చేసాను. లేకపోతే 1 విజిల్ రానిచ్చి కొంచెం పడిపప్పు తీసేసుకుని తర్వాత కనవ 2 విజిల్ రానిస్తే పప్పు అనేది పప్పుగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను లంచ్ అంటే భోజనం చేసేస్తున్నాను కదా, ఒడియం కూడా తినేస్తున్నాను, ఒడియాలు అయిపోయాను కదా. ఇంకెక్కడేమో సాయంత్రం అయిపోయిందండి టైం అనేది. నేను పొద్దున్న గదులు కడగటంలో మర్చిపోయాను పప్పు నానబెట్టడం. అయ్యో పప్పు నానబెట్టలేదంటే అప్పుడు 2 అయ్యాకనే గుర్తొచ్చింది. ఇంకా అప్పటికప్పుడు నానబెట్టానండి. మినపగుళ్ళే కాబట్టి కంగారు ఏముంటలేదు. ఇంకా అదైతే ఇంకో 2-3 గంటలు నానాలి కదా. ఈలోగా నేను ఇడ్లీని ఒక్కడ నానబెట్టేచ్చు అని అనుకుంటున్నాను. ఇడ్లీని ఒక వేస్తున్నాను అనమాట, 1 గ్లాస్కి 4 గ్లాసుల నూక. అలాగైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. హాయ్ అండి, టైం వచ్చేసి 4 అవుతుందన్నమాట. పప్పు పొద్దున్నీ నానబెట్టడం మర్చిపోయాను. రేపు శివరాత్రి కదా, మొత్తం గదులు ఇవన్నీ కడుక్కుని వచ్చాను. ఇంటి చుట్టూరు శుభ్రంగా తుడిచి గదులన్నీ కడుక్కుని వచ్చాను, నానబెట్టడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు నానబెట్టాను పప్పు. అయితే ఇందాకే నానబెట్టాను, గంట అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇడ్లీని ఒక్కడ నానబెట్టేసాను. ఇంకో 2 గంటలు పోయాక పప్పు అన్నది ఆడాలి. ఇంక వాళ్ళంతా కూడా నిన్నేమో దులుపులు సెక్షన్ అయింది, వాళ్ళేమో కడుగులు సెక్షన్ అయింది అనమాట. శుభ్రంగా ఉంటుంది, మనం ఎంత కష్టపడితే అంత ఫలితం కూడా కనపడుతుంది. శుభ్రంగా ఉంటుంది. గల్లన్నీ కడిగేసానండి, శుభ్రంగా ఉంది. ముగ్గులు కూడా పెట్టేసాను చూసారా, శుభ్రంగా చక్క పెట్టేసాను. ఇంకా కొంచెంసేపు అయితే మిషన్ కుట్టాను అనమాట. జాకెట్ కుట్టాను. అప్పుడైతే కొంచెం టీ పెట్టుకుని తాగుతున్నాను. ఇంకా మిషన్ ఎక్కితే మీకు అయితే చూపెడతలేదు, ఇంకా అంతమాట కూడా ఎందుకు చూపెడదామని చూపెడతలేదు అనమాట. అప్పుడు టైం వచ్చి 4 అవుతుంది కదా, మళ్ళీ వరుస మళ్ళీ పనులు మొదలెట్టుకోవాలన్నమాట. బ్లాగ్ అన్నది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ వచ్చేసాడు నాని. ఇలాగా పప్పు కూడా కడిగి పెట్టాను లోన, ఇంకా వేయలేదు గ్రైండర్లో. టీ తాగొచ్చని టీ పెట్టుకున్నానండి. నేను కరెక్ట్గా టీ పెట్టుకుని మరిగిపోయి గ్లాసులో వడకట్టుకుని టైంకి వచ్చాడు నాని. నువ్వు పెట్టుకుంటే టీ నాకు కూడా పెట్టు అంటున్నాడు. అసలు టీ తాగరండి పిల్లలిద్దరూ కూడా అని. కాకపోతే ఏంటంటే అటుకులు ఉన్నాయి కదా, అందుకుని టీ కావాలంట. నేను పెట్టేసుకున్నానరా, ఇంక నీకు పెట్టనరా అంటే, బాబాయ్ నాకు టీ పెట్టడానికి కూడానా నీకు బద్ధకం వస్తుందా అని అడిగాడు. పళ్ళు రాలిపోతాయి అన్నాను నేను. పళ్ళు రాలిపోతే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటున్నాడు. అప్పుడు ఈ అంటున్నాను అనమాట.
ఎంత సీరియస్గా ఉన్న కామెడీ మాత్రం చేస్తాడు నాని. గనిగడైతే అమ్మను కూలిపోతున్నామా అమ్మను కూలిపోతున్నామా అంటాడు. అక్కడ నవ్వు వచ్చేస్తుంది. ఇంకా సీరియస్ అవనెవరండి. ఒక అరుపు అరుస్తాను, అరుపుకి భయపడినట్టు ఉంటారు కానీ అస్సలు భయపడరండి మా పిల్లలు నన్ను చూసి. ఎలా కోలం చేస్తూ ఉంటారు కానీ గట్టిగానే అరుస్తాను, నా గొంతు పెద్దగానే ఉంటుంది కానీ అస్సలు భయపడరు. ఇంక ఇక్కడైతే నానికి టీ పెట్టేసి నేనైతే టీ వడగట్టేసుకున్నాను కదా తాగుతున్నాను. వచ్చిన కానీ అడ్రస్ చెప్పరా అంటే సెల్లో కూర్చున్నాడు, సెల్ పట్టుకుని కూర్చున్నాడు. చూసారా అది సెల్ల ఫోన్లు బాగా ఎక్కువైపోయినాయి. నేను పిల్లలకి గురించి అని మొన్న ఒక మాట చెప్పినప్పుడు మీ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయిందండి, నిజంగా కదా. కానీ ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే పిల్లల్ని ఎదుటి వాళ్ళతో పోల్చకూడదు. ఎందుకంటే ఆ వాడితో పోల్చినప్పుడు వీళ్ళకి చాలా అంటే చాలా అసూయగా ఉంటుంది. నువ్వు వాడితో పోలుస్తున్నావు, నన్ను నన్నుగా చూడట్లేదు, ఎందుకు పోలుస్తున్నావు అని అంటారండి. అందుకని దాని మీద కోపం కూడా ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఏం చేసినా ఎలా చేసినా అందరూ ఒకలా ఉండరు కదా. మన పిల్లలు మనలాగే వాళ్ళకి అనుగుణంగానే ఉంటారు. ఎదుటోళ్ళతో మాత్రం పోల్చకూడదు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మాత్రం నిజం, నచ్చినా నచ్చకపోయినా ఈ మాట మాత్రం నిజమండి. పిల్లలనే కాదు ఎవరినైనా సరే ఎదుటి వాళ్ళతో పోల్చినప్పుడు చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది కదా. అందుకని ఎదుటి వాళ్ళతో అస్సలు పోల్చి వాడు ఎలా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు, వాడు బాగా చదువుతున్నాడు, వాడు బాగా ఆటలాడుతున్నాడు అని మాత్రం వద్దండి. ఎవరు చదువు వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎవరు ఆటలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఎవరి ఎనర్జీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అందుకని నాకు చెప్పాలనిపించింది ఈ విషయం అయితే మీకు చెప్తున్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి గని వచ్చాడు కదా, పొద్దున్న రైస్ ఉందండి, ఇంకా రైసు ఉంది కదా అని పెట్టేశానండి వాడికి. ఏంటంటే మళ్ళీ ఒడియాలు వేపాను, వాడికి చాలా ఇష్టం ఒడియాలంటే, వాడికి వేపించాను. నాని అయితే లేడు, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ అన్నయ్య కొట్టు దగ్గరికి వెళ్ళారు. ఇంకా ఇక్కడ టైం వచ్చేసి 9 అవుతుంది. ఈయనైతే ఇవాళ లేట్గా వచ్చారనమాట. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే వేస్తున్నాను, ఇడ్లీ పిండి అట్టు వేస్తున్నానండి. ఇడ్లీ పిండి అట్టు వేసేసి దాని మీద చిన్న చిన్న ముక్కల కింద కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. పచ్చిమిరపకాయ అయితే వేయట్లేదు, ఎందుకంటే చాలా అంటే చాలా కారంగా ఉంటుందని పచ్చిమిరపకాయ అయితే వేయట్లేదండి. ఉల్లిపాయ ముక్కలు ఒకటి వేస్తానన్నమాట. వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడతాను, మరీ స్లో పెట్టను మరీ హై పెట్టనండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాము అంటే చాలా బాగా కాలుతుంది. ఎలాగైనా కానీ కమ్మగా ఉన్న పిండి అట్టుకి కొంచెం పులిసిన పిండి అట్టుకి చాలా తేడా ఉంటుంది. ఇలాగైతే కమ్మగా ఉన్న అట్టు అయితే నాకు చాలా చాలా ఇష్టం, కానీ మా వారికి అయితే కొంచెం పులవాలి పిండి అప్పుడు బాగుంటుందంట, ఇడ్లీ అయినా అట్టు కానీ. ఇక్కడ చూసారా ఇంకా పొద్దున్న అయితే శనగపప్పు చట్నీ చేశాను, అది ఉంది కదా, అది ఇది అట్టు పెట్టేశాను అనమాట మా వారి టిఫిన్. నేనైతే తర్వాత దోశలు వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం వీడియో అంతా కలిపి ఉన్నాం వల్ల అక్కడికి కట్ చేసి మీకు టిఫిన్ అనేది చూపించేశాను. ఇక్కడ వస్తా పువ్వులు తెచ్చారండి, చామంతి పువ్వులు. ఏంటంటే రేపు పొద్దున్న మహాశివరాత్రి కదా, ఇంట్లో దేవుళ్ళకి దండ కట్టాలి, తర్వాత వచ్చేసి గుళ్ళో దేవుళ్ళకి కూడా దండలు వేయాలి అని తెచ్చారండి. అయ్యే తీస్తాం నాని నేను కూడాని. ఇంకా అందులో తావులపాకులు తెచ్చారు, తావులపాకులు కొబ్బరి బొండం శివుడికి అభిషేకం చేయడానికి. ఆవుపాలు తెస్తే ఆవుపాలు తోడు పెడతారనమాట, ఆవుపాలు ఆవు పెరుగు కొబ్బరి బొండం ఇవన్నీ కూడా పూజ చేస్తారు ఈయన. ఇంకా ఇక్కడ వచ్చేసి దండలు అనమాట, మీకు ఒకసారి చూపిస్తున్నాను చాంతి పువ్వు దండలు. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ పువ్వులు. చూసినప్పుడు అయితే అస్సలు అమ్మాయి మర్చిపోతాం అనమాట, మనకు భలే ఆనందంగా ఉంటుంది కదా పువ్వులు చూసినప్పటికి. పట్టుకోవాలనిపిస్తుంది, తెచ్చుకోవాలనిపిస్తుంది కూడాని. ఇలాగైతే ఇవి కొని తెచ్చారండి. ఇప్పుడైతే వీటిని అలా సంచిలో పెట్టేసామనుకోండి మాగిపోయినట్టు అయిపోతాయి కదా. ఇంకా ఆటో మీద చల్లగాల్లో వేద్దాము అని ఆటో ఎక్కి నాని వేస్తున్నాడు. నేనైతే ఒక్కో దండ ఇస్తున్నానండి. చూసారా ఈ విధంగా అనమాట, పైన పరుస్తాడు కొంచెం ఆ మంచుకి కట్ట, పువ్వులు బాగుంటాయి. ఫ్రిడ్జ్లో అయితే ఎన్నని పెడతామండి మొత్తం నలిగిపోతాయి కదా, ఫ్రిడ్జ్ మాది చిన్న ఫ్రిడ్జ్లో నిలవదు, ఇలాగైతే గొడవ ఉండదు. చూసారా ఈ విధంగా ఒక్కో దండ ఇచ్చేసి తులసిమాలు కూడా తెచ్చారండి. ఆ తులసిమాలు కూడా ఇంకా ఇలా పైన పెట్టేశామండి. ఇంకా ఇవి రేపు పొద్దున్నకి గుళ్ళోకి, ఇంకా పొద్దున్నే గని లేసి గుడి కడిగి శుభ్రం చేసేసిన తర్వాత దండలు అయితే వేయాలి. శివరాత్రి హడావుడి కదా అందరికీ కూడాని. ఇంకా ఇక్కడతోటి ఈ వ్లాగ్ అన్నది ఎండ్ చేస్తానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ చిన్న సపోర్ట్ వల్ల ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక లైక్ కూడా ఇచ్చుకోండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం వల్ల ఛానల్ అనేది బాగా వెళ్తుందంట, అందరికీ కూడా పంపిస్తారంట. అలాగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు కదా, అందుకని లైక్ కూడా ఇవ్వండి.
కామెంట్ కూడా చేయండి, మీరు ఏ కామెంట్ చేసినా నేను సమాధానం చెప్తాను. ఉంటానండి, బై బై, సీ యూ.